మీరు కూడా అబ్స్టాండ్ అవ్వకుండా నైట్ టైం ఇళ్ళల్లో ఉండి మీ అడ్రస్లు పేర్లు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోకుండా మార్చకుండా ఏమైనా మార్చితే మీరు ఒకవేళ మీకు ఒక చోట నుంచి వేరే చోటకి అద్దెకి కన్వీనియన్స్ లేకపోతే మీరు వేరే చోట మారుతారు. అంత మాత్రాన మీరు మాకు ఇన్ఫర్మేషన్ చెప్పాలి. మేము తెలుసుకున్న తర్వాత మీరు 15 చోట ఉంటే బాగుంది. మళ్ళీ చెప్తున్నాను అంత అవుతుందా? మీరు మా అడ్రస్ మారితే కంపల్సరిగా మాకు తెలియాలి. మీ ఫోన్ నెంబర్ మార్చినా తెలియాలి. మీ డైలీ యాక్టివిటీస్ మాకు కన్సర్న్లో ఉండాలి. అది ఉంటే మీకు కూడా మంచిది. అలా కాకుండా మీరు ఎక్కడో మాకు తెలియకుండా అబ్స్టాండ్ అయిపోయారనుకోండి, మీరేదో చేసేస్తున్నారని మేము అనుకుంటాం. మీ మీద ఎస్బీ వాళ్ళ వాచ్ ఉంటుంది, టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఉంటుంది, మా కాంగ్రెస్ చేయవచ్చు, అందరూ కూడా వాచ్లో ఉంటారు. మీరు ఫలానా చోట వెళ్ళిపోయినా కూడా ఎక్కడి నుంచో కూడా ట్రేస్ అవుట్ తీసుకెళ్తారు. కాబట్టి దయచేసి మీరు ఒక ఏరియా నుంచి వేరే చోటకి వెళ్ళి వేరే అసాంఘిక కార్యక్రమాల్లో ఎవరు కూడా పాల్పడద్దు. మీరు షీట్ హోల్డర్స్ కాబట్టి దయచేసి మీ మీద నిఘా ఉంటుంది. మీరు ఎక్కడికి వెళ్తున్నారో మీ సెల్ ఫోన్ డేటా మీద కూడా అబ్జర్వేషన్ ఉంటుంది. మీరు దయచేసి ఒక ఏరియా నుంచి వేరే చోటకి వెళ్ళొద్దు. ఏదో శుభకార్యాలకి వాటికి వెళ్తే ఇబ్బంది లేదు, అసాంఘిక కార్యక్రమాలకి పాలు పంచుకోవడానికి మట్టుకి వెళ్ళొద్దు. అలాగే నేను కిందటి వారం కూడా చెప్పాను, మిగతా షీట్ హోల్డర్స్ ఎవరైనా ఈ ఏరియాలో సంచరిస్తున్నట్లయితే ఆ విషయం మాకు చెప్పాలి. అలా కాకుండా వేరే షీట్ హోల్డర్ వచ్చినప్పుడు వాడిని మీరు తీసుకుని బారం రెస్టారెంట్కి వెళ్ళడం, మందు తాగడం, పబ్లిక్ ప్లేస్లో కూర్చొని వేరే అసభ్యకరమైన ఫోన్ చేయడం, అసాంఘిక కార్యక్రమాలు పాల్పడితే మట్టుకి నగర బహిష్కరణ పెట్టేస్తాం. దాంట్లో లేదు లేకపోతే వేరే కేసుల్లో పెట్టి జైలు పంపించడం జరుగుతుంది. దయచేసి అటువంటి పిచ్చి పనులు అయితే చేయదు. అసలుకే వాతావరణం బాగాలేదు కాబట్టి దయచేసి మీ మీద నిఘా ఉంటుంది కాబట్టి ఎక్కడికి వెళ్ళినా సీసీ కెమెరాలు సర్వేలెన్స్ ఉంటుంది. మీరు ఏ బార్ అండ్ రెస్టారెంట్కి వెళ్ళినా సరే అక్కడ మీరు పడతారు. దయచేసి ఎవరైతే షీట్ వాళ్ళు ఉన్నారో క్రైమ్ సస్పెక్ట్లకి, లాట్ ఆర్డర్ సస్పెక్ట్లకి, రౌడీ షీట్లకి అందరికీ అప్లికబుల్ అవుతుంది. దయచేసి ఏ బార్ అండ్ రెస్టారెంట్కి వెళ్ళినా అక్కడ గొడవ జరిగినా కూడా మీరు ఏ కారణం చేతైనా అక్కడ వేరే గొడవ జరిగినా సరే అలా రౌడీ షీట్లో షీట్ వాళ్ళు వచ్చి మమ్మల్ని కొట్టాడు ఇచ్చాడు అని చెప్పేసి ఇచ్చేస్తారు. అర్థమవుతుందా? దయచేసి నేను చెప్పేదంతా మీ మంచిగా చెప్తున్నాను. ఇక 70 ఇయర్స్ దాకా ఉంటుంది కదా, లాంగ్ స్టార్టింగ్లో కేసులైన వాళ్ళందరినీ కూడా జనవరి నెలలో చూసి ఆఫీసర్ డిసిషన్ తీసుకొని షీట్ ఏమంటే తీయడానికి ప్రయత్నాలు చేస్తారు. అర్థమవుతుందా? మీరు అది మంచి నడవడికతో ఉంటేనే అది సాధ్యమవుతుంది. మీరు మమ్మల్ని దాక్కుని తిరిగి వెళ్తున్నంతసేపు కూడా ఆ షీట్ తీయడానికి కూడా అవ్వదు. మీ చేసే పనులన్నీ మా కన్సర్న్లో ఉన్నట్లయితే మీరందరూ కూడా బాగున్నారు, గుడ్ బిహేవియర్తో ఉన్నారని చెప్పి మేము షీట్లో రాస్తాం. అదర్వైజ్ మీరు కనబడకపోతే మీరు అబ్స్టాండే తిరుగుతున్నారు, ఎక్కడ ఏం చేస్తున్నారో తెలియనంతసేపు మేము షీట్ తీయడానికి అవ్వదు. దయచేసి అది గ్రహించండి. షీట్ తీయాలన్నా ఓపెన్ చేయాలన్నా మీ మీద ఆధారపడి ఉంది. దయచేసి నార్మల్ డేస్లో కానీ ఎప్పుడన్నా సరే మేము అత్యవసరం అండి మిమ్మల్ని పిలిపించినట్లయితే మీరు తప్పనిసరిగా మేము చెప్పినప్పుడు చెప్పిన టైంకి రండి. ఒక ఫోన్ కాల్ మీద వచ్చేలా ఉండండి. అంటే కొద్దిగా అరగంట అటువైట్ అయినా మీద ఊరెళ్ళు ఉంటారు, సడన్గా పిలిచినప్పుడు గంట 2 గంటలు లేట్ అయితే వెయిట్ చేస్తాం, ఇబ్బంది లేదు. బట్ రాను లేదు అని చెప్పేసి అబద్ధాలు ఆడటం ట్రై చేయగలం. ఎందుకంటే టవర్ లొకేషన్ చేస్తే మీరు ఎక్కడ ఉన్నారో తెలుసుకోండి. దయచేసి అబద్ధాలు అయితే ఆడద్దు, ఉన్నదే ఉన్నట్టు చెప్పండి. అప్పుడు మీ మీద కొద్దిగా మాకు ఇంప్రెషన్ ఏర్పడుతుంది. మీరు అబద్ధాలు ఆడి దూరంగా పరిగెడుతున్నంతసేపు మీ మీద ఒక బ్యాడ్ ఒపీనియన్ ఏర్పడిపోద్దు. అర్థమవుతుందా? దయచేసి ఎవరో కూడా పట్లాళ్ళకి గొడవలకి వెళ్ళొద్దు. పర్టికులర్లీ రౌడీ షీట్లో లాంగ్ ఆర్డర్ సస్పెక్ట్ గురించి చెప్తున్నాను. దయచేసి ఎవరు కూడా ఎటువంటి గొడవల్లో వెళ్ళొద్దు. వేరే ఏరియాలోకి వెళ్ళి అక్కడ తాగడం చేయడం చేయొద్దు. ఆ సీతమ్మవారి పాదాల దగ్గర ఆ బ్యారేజ్ దగ్గర ఎక్కడో ఏదో వేరే రౌడీ షీట్లతో కానీ వేరే షీట్ హోల్డర్స్ మీరు కూర్చొని తాగుతున్నట్లయితే ఏదైనా జరిగిందనుకోండి అందులో మీరు ఉన్నా లేకపోయినా సరే ఆ ఫ్రెండ్స్లో మీరు పార్టిసిపేట్ చేసినట్టుగా భావించి అక్కడ మళ్ళీ ఇంకో కొత్త కేసు సర్వేస్తారు. అది మటర్ కేసు 307 లేకపోతే వేరే ఏమన్నా రేప్ కేసు లాంటిది అయితే మళ్ళీ మీకు 3 నెలలకు బెయిల్ కూడా ఉన్నాడు కదా అని చెప్పేసి అతను కలకాలం అతని మీద ఒక ముద్రేసి అతనే ఇంకా ఈ పని చేస్తూ ఉంటాడనే భావన వచ్చింది. అది తొలగించుకోవడానికి ప్రయత్నం చేయాలంటే మీరు కేసులో ఇన్వాల్వ్ అవ్వనంతసేపు మీకు ఆ భావన ప్రజల్లో కానీ మాలో కానీ పోతూ ఉంటుంది. లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ పిల్లలు కానీ సమాజంలో అభద్రతా వాతావరణంలో పొందుతారు. దయచేసి మీరు చేసే పనులకి మీ వెనకాల ఉన్న ఫ్యామిలీ కూడా బాధ్యత వహిస్తుంది. వాళ్ళు కూడా మీ మీద ఆధారపడి బతుకుతున్నారు కాబట్టి వాళ్ళని గ్రహించినా మీరు ఈ నేర ప్రవృత్తిని విడనాడి దయచేసి ఒక మంచి ప్రపంచంలోకి అడుగుపెట్టండి. షీటు తీసేసి షీటు లేకుండా ఉండే విధంగా మీరు ప్రయత్నం చేసుకోండి. మీ ప్రయత్నమే మీ షీటు లేకుండా చేయడానికి ఉపయోగపడదు. అంతేగాని ఎవడో రికమెండేషన్ చేస్తే కాదు. మీరు గుడ్ బిహేవియర్తో ఉన్నట్లయితే మీ యొక్క మంచి నడవడిగా మాకు అర్థమైపోతే మీరు అందరూ కూడా మా కన్సర్న్లో ఉన్నారు కాబట్టి ఫలానా ఆఫీసర్ ఎవడైనా ఇతను మంచి ప్రవృత్తితోనే ఉంటున్నాడు, మంచి పనులు చేసుకొని బతుకుతున్నాడు, వేరే చెడు పనులకి చెడు వ్యసనాలకి అలవాటు పడలేదని చెప్పడానికి
ఉండదు. ఫస్ట్ అయినా లాస్ట్ అయినా మేమే బ్రీఫింగ్ ఇవ్వాలి. పోలీస్ స్టేషన్ నుంచి వెళ్తేనే ఆఫీసర్లు షీట్లు చేస్తారు. కాబట్టి దయచేసి ఇంకో నెలే ఉంది కాబట్టి దయచేసి షీట్లు తీయడానికి ప్రయత్నం చేసే వాళ్ళందరూ కూడా మంచి నెలండి. మీ షీట్ కూడా తీయడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఓకేనా? ఓకే సందే.